బద్ధ పద్మాసనం. ఇప్పుడు మనం చేయబోతున్న ఆసనం చాలా ప్రత్యేకమైంది, కానీ కొంచెం డిఫికల్ట్. మీరు కనుక ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఇది చాలా సులువైంది, చాలా ఉపయోగకరం కూడా. సో ఇప్పుడు నేర్చుకుందాం బద్ధ పద్మాసనం. బద్ధ పద్మాసనం. పద్మాసనం పోజులో కూర్చోండి. ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని వెనక్కు పెట్టి ఎడమకాలి బొటను వేలును పట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతిని వెనక్కు వంచి కుడికాలి బొటని వేలును పట్టుకోండి. మీరు ఈ ఆసనం వేస్తున్నప్పుడు మీ రెండు చేతులు వెనక క్రాస్లో ఉంటాయి, కాబట్టి మీ పద్మాసనాన్ని పూర్తిగా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు రెండు కళ్ళు మూసుకుని ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఈ ఆసనంలో ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ పోస్చర్ని రిలాక్స్ చేయండి. బాడీ మొత్తం వదులుగా ఉంచి కళ్ళు మూసుకోండి. రిలాక్స్. ప్రయోజనాలు: ఇది ఉదరానికి చాలా ప్రయోజనం, అంటే పిల్లలు ఎదుగుదలకి చాలా మంచిది. ఇది చెస్ట్, చేతులు, భుజాలు మరియు వీపు స్ట్రాంగ్గా ఉంచుతుంది.